క్రీస్తునందు ప్రార్థన టీవీ ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. బుధవారం రాత్రి 7 నుంచి 7:30 వరకు ఛానల్లో చూస్తూ ఫోన్లు చేసి ప్రార్థన చేసుకుంటున్నటువంటి దేవుని పిల్లలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, మరి ఈ దినము కూడా ఈ సమయంలో వచ్చి టీవీ దగ్గర కూర్చొని ఆత్మీయమైన మేలులు పొందడానికి, వాక్యం విని వాక్యం ద్వారా నడుచుకోవడానికి మీరు టీవీ దగ్గర ఉన్నారని నమ్ముచ్చు. ఈ సమయంలో ప్రకటన గ్రంథం 2:2-4 మనం వాక్యం వినడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయనను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏ స్థితిలో నుండి పడితేవో అది జ్ఞాపకం చేసుకొని చాలే. చిన్న ప్రార్థన. ప్రభువా, కొద్ది నిమిషాలను మాతో మాట్లాడి మమ్మల్ని అందరినీ బలపరచు. కొంతమంది టీవీ దగ్గర నీ మాటలు విని ఆత్మీయ మేలు పొందడానికి ఇష్టపడి కూర్చున్న బిడలతో మాట్లాడు. యేసునామను అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. ఈ 4వ వచనము, ఆయనను మొదట ప్రేమను నువ్వు వదలితివి గనుక. అది మంచిది మాటను. ఇది ఎపేసి సంఘము అంటారు. ఈ సంఘం పేరు ఎపేసిలో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ మంచిది. ఈ సంఘము ఒక మాటలో చెప్పాలంటే, ఈ సంఘము కొంచెము ప్రేమను కోల్పోయిన సంఘము అంటారు. ఇంకా ఎపేసి అనగా నిజముగా మనము దేవుని లేఖనాలు చూసినప్పుడు చిన్న ఆసియాలో అది మహాపట్టణముగాను, రెండోది ముఖ్యమైన పట్టణముగా కూడా క్రీస్తుకు పూర్వము 11వ శతాబ్దములో ఆ సంఘము అక్కడ స్థాపించబడినట్లుగా మనం చూస్తాము. అయితే ఆ సంఘం మొదట మాత్రము చాలా విలువైన సంఘముగా 2-3 వచనాల్లో మనం చూడగలము. ఆ సంఘము చాలా విలువైందిగా కూడా మనం చూడగలము. మరి ఆ సంఘానికి ఏంటి అంటే 2-4 వచనం వరకు చూస్తే, ఒకటి నీ క్రియలను సహనమును నేను చూసి సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవని అపోస్తులు కాకయే తాము అని చెప్పుకొను పరీక్షించి అబద్ధికులని కనుగొంటివి. ఇక్కడ 7 విషయాలు నేను మీకు తెలియజేస్తాను. ఒకటి నేనే తెలియజేస్తాను, జాగ్రత్తగా వినండి. ఒకటి, ఈ సంఘములో క్రియలు ఉన్నాయి. రెండోది, కష్టపడిన సంఘము. మూడోది, మంచి ఓర్పు కలిగిన సంఘము. 4వది, అబద్ధాన్ని ఖండించిన సంఘము. 5వది, దుష్టులంటే ఇష్టపడని సంఘము. 6వది, భారం భరించి సువార్తను ప్రకటించిన సంఘము. 7, అలసట లేని మంచిగా ప్రేమించిన సంఘము. 7 విషయాలు ఈ స్థలములో మనం చూస్తాం. అయితే అలాంటి మంచి పొజిషన్లో నుండి పడిపోయింది అని కూడా చెప్పొచ్చు. ప్రేమను కోల్పోయింది ఏపీఎస్సీ సంఘము. ప్రేమను కోల్పోయింది. ఏ ప్రేమను? దేవుని ప్రేమను కోల్పోయింది అని మనం చెప్పొచ్చు. కనుక ఇప్పుడు ప్రేమ కోల్పోయినటువంటి సంఘ విషయంలో మరి ఏ స్థితిలో పడ్డావో ఆ స్థితిని జ్ఞాపకం చేసుకోమన్నట్లుగా 4వ వచనాన్ని మనం చూస్తాం. కనుక ప్రియ దేవుని పిల్లలారా, చాలా విలువైనటువంటి విషయాలను
మన ముందు దేవుడు ఉంచాడు గనుక వాటిని మనము జాగ్రత్తగా టీవీ దగ్గర కూర్చొని వింటున్నటువంటి వారు చక్కగా ప్రారంభము నుంచి ముగింపు వరకు కూడా కూర్చొని వింటున్నప్పుడు వినుట ద్వారా నీకు విశ్వాసం కలగటమే గాక ఈ వాక్యాన్ని నీవు రుచి చూస్తావు, తిరిగి నీ శరీరంలోను కండరాల్లోను మూలుగుల్లోకు వెళ్ళిపోద్ది, తిరిగి నీలో ఉన్న అనారోగ్యం ఉన్నా కానీ నీకు స్వస్థత వస్తుంది, లేక మారు మనసు లేకపోతే నీ పాపమును ఒక్కొక్కటి బయటికి పంపించి దేవుణ్ణి నీ హృదయంలో పెట్టుకుంటావు. ఆ రీతిలో వచ్చి టీవీ దగ్గర కూర్చో, చక్కగా దేవుడు నీతో మాట్లాడి నీ భవిష్యత్తును బాగు చేస్తాడు, నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు, నీ పిల్లలను బాగు చేస్తాడు, నీ ఉద్యోగ విషయంలో తోడుగా ఉంటాడు, నీ వ్యాపార రీతిలో దేవుడు తోడుగా ఉంటాడు, నీ చేతి పనులు దేవుడు దీవిస్తాడు, నీ చుట్టూ ఉన్న బంధకాలను తెంచివేస్తాడు. ఆ విషయంలోనే ఈ టైంలో అనగా బుధవారం 7:30 వచ్చి టీవీ దగ్గర కూర్చొని నువ్వు వింటున్నప్పుడు ఎన్నో అద్భుతాలను చూస్తావు. మళ్ళా తిరిగి ఫోన్ చేస్తావు, పాస్టర్ గారు ఇదిగో ఈ వాక్యం ద్వారా నేను పట్టబడ్డాను, ఈ ప్రార్థన ద్వారా నాకు మంచి మేలు జరిగిందని. కూర్చొని విను, వినుట ద్వారా విశ్వాసం మంచిది. చాలా మంచివాళ్ళు మీరు వింటున్నటువంటి మీకు మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, మరి నిజమే ఆ సంఘములో 7 విషయాలు ఎక్కడ కూడా మరి ఆ సంఘం మంచి పనులే చేస్తుంది, కానీ దేవునికి ఒక విషయంలో బాధ అనిపించి అయినను అనే మాట, అయినను మొదట నీకున్న ప్రేమను వదిలితివి. 7 విషయాల్లో కూడా మంచిగానే నడిచావు కానీ ఇప్పుడు బలహీనురాలైపోయావు, నువ్వు వాక్యం మీద నీ పక్కకి వెళ్ళిపోయావు, నువ్వు మళ్ళా నువ్వు జాగ్రత్తగా కట్టుకోమని దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకనే కొరింథీయులకు రాసిన పత్రిక చక్కగా నిదానంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించునుగాక. 1 కొరింథీయులకు రాసిన పత్రిక మరి 3వ అధ్యాయంలో మనము చదువుతుంటున్నప్పుడు చాలా పౌలు గారు ఆ సంఘం విషయంలో బలహీనులు ఉన్నారు, వారిని బలపరుస్తూ మాట్లాడుతున్నటువంటి మాటలు చూడండి. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను నీతో మాట్లాడలేకపోతే శరీర సంబంధులైన మనుషులేనని క్రీస్తునందు పసిబిడ్డల వలె మీతో మాట్లాడవలసి వచ్చాను. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచాను కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుషుల రీతిగా. చూసారా, ఇక్కడ కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను, చదవటం కాదు కానీ దాని వివరణ కూడా ఇస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు మీకు అన్ని విషయాలు ఆదరించునుగాక. కనుక ఈ 3వ వచనంలో 1, ఆత్మ సంబంధులైనట్లుగా నేను మీకు బోధించలేదు అన్నాడు. 2వది చూస్తే మీరు శరీర సంబంధులే అన్నాడు. 3వది చూస్తే క్రీస్తునందు పసిపిల్లలని చెప్పాడు. 4వది చూస్తే అప్పట్లో మీకు బలము చాలలేదు. 5వది చూస్తే నేను మిమ్మల్ని పాలతోనే పెంచాను అంటాడు. 6వది చూస్తే అన్నముతో మిమ్మల్ని పెంచలేదు, అన్నముతో మిమ్మల్ని పెంచలేదు అంటాడు. తిరిగి 7వది బలహీనులై ఉన్నారు అంటాడు. 7 విషయాలు అక్కడ చాలా చక్కగా ఉంటాయి. అయితే ఇక్కడ మీకు ఆ సంఘం ఎందుకు బలహీనమైందంటే ఆత్మ సంబంధులైన వారితో నేను మీతో మాట్లాడలేదు. ఎందుకని? ఆత్మ సంబంధమైన రీతిలో మాట్లాడితే మీరు తట్టుకోలేరని మిమ్మల్ని నేను పాలతోనే
పెంచాను అంటే హెచ్చరికతో కూడినటువంటి విషయాలు మీకు బోధించలేకపోయాను. హెచ్చరికతో కూడా బోధిస్తే మీరు ఎక్కడ పక్క వెళ్ళిపోతారని నేను భయపడ్డాను అని చెబుతూ చాలా చక్కగా మీతో పాలతోని మిమ్మల్ని పెంచాను అన్నాడు. తిరిగి ఆరో విషయంలో అక్కడ లైన్లో నేను చదువుకున్నాను, అంటే ఆరు అన్నముతో మిమ్మలను పెంచలేదు. అన్నముతో పెంచలేదంటే లోతైన వాక్యాన్ని మీకు బోధించలేకపోయాను, హెచ్చరించలేకపోయాను. అందుకనే ఎఫెసీలో ఉన్న సంఘము బలహీనము అయిపోయింది అన్నట్లుగా చెప్పాడు. ఈ రోజున నీవు మన సంఘాల్లోకి వెళుతున్నావు, నువ్వు కూడా సంఘంలోకి వెళ్తున్నావు, బాప్తిసం తీసుకున్నావు, బలలో చేవేస్తున్నావు, కానీ ఇంకా పాలు దాగే అనుభవంలోనే ఉన్నావు, అన్నం తినే అనుభవంలో లేని పరిస్థితుల్లో ఈ మూడో వచనాన్ని మనం చూస్తున్నప్పుడు కదా, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై ఉన్నారు. ఎందుకంటే వాక్యాన్ని వాక్యానుసారముగా మీరు లోతుగా దేవుని వైపుకు తిరగలేదు కాబట్టి మీరు ఏం బయలుదేరిన ఇప్పుడు అని అంటే ఒకసారి ఆగి ఆలోచన చేయి. మందిరానికి వెళ్తున్న వారులారా, బలలో చేయి వేస్తున్న వారులారా, దేవుని చిత్తంతో నడుస్తున్న వారులారా, ఇది చాలా జాగ్రత్తగా ఈ రోజున నీవు మందిరానికి వెళ్ళిన పరిపూర్ణత రీతిలో లేవు, పాలు దాగే అనుభవంలోనే ఉన్నావు, కానీ లోతుగా దేవుని యొక్క చిత్తం కనుగొనే వారిగా లేరు. అందుకని యేసు ప్రభు చెప్పాడు, లోతుగా వలవేము అన్నాడు. అలాగే నీ విశ్వాస జీవితము, నీ భక్తి జీవితము దేవుని కృపలో లోతుగా వలవేస్తే ఆ లోతులో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని తీసుకుంటావు, ఆ లోతులో ఉన్నటువంటి దేవుని శక్తిని పొందుకుంటావు, దేవుని బలమును పొందుకుంటావు, పరిశుద్ధాత్మను పొందుకుంటావు. ఇప్పటి వరకు నువ్వు పాలు తాగుతూ లోకరీతిలో కదా ఏం కనపడుతుంది అంటే పౌలు గారు చెప్తున్నాడు ఆ సంఘంలో మీకేముందంటే ఇప్పుడు మీలో మూడవ వచనం అసూయయు కలహమును ఉండగా శరీర సంబంధులై మనుషురీతిగా మనుషుల రీతిగా శరీర సంబంధులు, శరీర కోరికలు, శరీర అలవాట్లు అవి మానుకోవట్లేదు. మందిరానికి వస్తున్నావు, చేయాల్సినవి చేస్తున్నావు, కానీ నీవు నీ బుద్ధి మార్చుకోలేకపోతున్నా, నీ గుణము మార్చుకోలేకపోతున్నా, నువ్వు ఆలోచనలు మార్చుకోలేకపోతున్నా. దేవుని చిత్తం కోసం కనిపెట్టి ప్రభువా నువ్వు నాతో ఎందుకు మాట్లాడలేదు, ఇదిగో నేను ఇప్పటి వరకు పాలు తాగే అనుభవంలోనే ఉన్నాను, ఇప్పుడు ఇక నుంచి వాక్యమైనటువంటి అన్నం తినే రీతిగా ఉంటానని దేవుని సన్నిధిలో ఉండలేని పరిస్థితుల్లో. అందుకని ఆ సంఘం బలహీనమైపోయింది, మొదటున్న ప్రేమను కోల్పోయింది. కనుక నీ మీద నేను ఒక తప్పు మోపవలసినది అని ఆ సంఘానికి దేవుడు ప్రకటన గ్రంథంలో ఎఫెసీ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు. అందుకని నాలుగో వచనం ఇక్కడ చూస్తే చక్కగా, ఒకడు నేను పౌలువాడను, మరొకడు అపోలు వాడను అని చెప్పినప్పుడు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా. అర్థమైపోయింది మనకి ఏమి జరుగుతుంది ఇప్పుడు సంఘములో అంటే, ఒకడేమో పౌలు వాడన్నాడు, ఇంకొకడేమో అపోలు వాడు అన్నారు. ఎందుకు వీళ్ళిద్దరికీ ఏంటి ఇప్పుడు భేదాభిప్రాయాలు వచ్చేస్తాయి, సంఘాల్లో కూడా భేదాభిప్రాయాలు వచ్చేస్తున్నాయి, సంఘంలో కూడా దేవుని పిల్లలు అన్ని తెలిసిన వారు కూడా బలహీనులైపోతున్నారు. ఎందుకైపోతున్నారు మనకు అర్థమైపోయింది ఇప్పుడు. నేను మిమ్మల్ని పాలతోనే పెంచాను కానీ అన్నముతో పెంచలేదు, హెచ్చరిక చేయలేదు గనుక. అవును, ఈరోజు హెచ్చరిక చేస్తే తట్టుకోలేవు గనుక నేనే బలహీనుడు. చాలా చక్కగా ఇప్పుడు హెచ్చరికతో కూడినటువంటి విషయాన్ని అని చెబుతూ మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని పిల్లలారా, అవును ఒకసారి ఎందుకు మళ్ళా మీకు విషయాన్ని చెప్తాను, ఈ కొరింథీలో ఉన్నటువంటి సంఘము చాలా భయంకరమైంది. ఆ సంఘము పాపముతో, శాపముతో, అన్యాయముతో కూడినటువంటి రీతిలో వారిని ఎఫెసీ సంఘాన్ని తీసుకొచ్చి చూపిస్తూ వారిని హెచ్చరిస్తున్నాడు అని కూడా చెప్పొచ్చు. ఇదే మనం చూస్తే నాలుగవ అధ్యాయానికి వచ్చేద్దాం. ఇకైతే ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక 4:6 వచనం, సహోదరులారా మిమ్మల్ని చూచి లేఖనము యందు రాసి ఉన్న సంగతులను
అతిక్రమింపకూడదని నేర్చుకొని ఒకరి పక్షమున ఒకరి మీద ఏం చేస్తున్నారంట వీళ్ళు కదా. ఒకరు ఒకడు పౌలువాడు, ఒకడు అపోలువారని భేదాలు వచ్చాయి. భేదాలు వచ్చిన పరిస్థితుల్లో ఈ రెండో లైన్లో ఏమని ఉంటుందంటే, ఏంటంటే లేఖనాల ప్రకారం రాసి ఉన్న సంగతులను అతిక్రమింపకూడదని నేర్చుకొని ఒకరి పక్షమున మరి ఒకరి మీద ఉప్పొంగటం అంటే పాలతోనే వీళ్ళు పెరిగారు కాబట్టి ఊరికనే కదిలిపోతున్నారు. విశ్వాసంలో భక్తిలో ఊరికనే కదిలిపోతున్నారు. భక్తి ఉండట్లేదు. ఏముంటుంది ఇప్పుడు? యుక్తి ఉంటుంది, మోసం ఉంటుంది, దగా ఉంటుంది, అన్యాయం ఉంటుంది, అక్రమం ఉంటుంది కదా. ఇప్పుడు చక్కగా మనకు అర్థమవుతుంది పౌలు గారు చెబుతున్న మాట ఏముందంటే, ఇళ్లలో అతిక్రమింపకూడదని నేర్చుకొని మీరు ఒకని పక్షమున మరొకని మీద ఉప్పొంగుచున్నారు. అంటే అపోలువాడు ఒకడని, పౌలువాడు ఒకడని భేదాలు పెట్టుకుంటూ దేవుని వాక్యానికి మీరు భిన్నంగా ఉన్నారు, భిన్నంగా ఉన్నారు. అందుకనే మీరు ఉప్పొంగిపోతున్నారు. ఒరకనే నాలుగు మంచి మాటలు ఎవరని చెప్పంగానే ఉప్పొంగిపోయి ఇదే కరెక్ట్ అనుకుంటున్నావు. అది కాదు కరెక్ట్. నీవు విశ్వాస జీవితంలో జాగ్రత్తగా నిన్ను కట్టుకోవాలి. విశ్వాస జీవితంలో దేవుని చిత్తం కోసం కనిపెట్టు. అందుకనే ఆ సంఘానికి చెప్పింది, మిమ్మల్ని నేను పాలతో పెంచాను, మీరు శరీర సంబంధులే, ఇంకా లోతైన జ్ఞానం మీకు రాలేదు. ఇప్పుడు నేను కూడా దేవుని పిల్లలకు తెలియచేసేది ఏంటంటే, అనేక సంఘాల్లోకి వెళుతున్నాం. సంఘాల్లోకి వెళుతున్నటువంటి నీవు పాలు తాగే అనుభవంలో ఉండి నువ్వు దేవుని రాజ్యాన్ని కట్టలేవు. లోతుగా వలవై దేవుని చిత్తం కోసం కనిపెట్టు. అందుకని ఇంకో మాట చెప్తాను చూడండి, 16వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూద్దాం చూడండి. ఏమనగా ఎవరిని? అపోలును బతిమలాడుకుంటునే కానీ వచ్చుటకు అది అతను ఇక్కడికి రావడానికి, పౌలు అనే అతను ఇక్కడికి రావడానికి, అపోల్ అనే అతను మీ దగ్గరికి రావడానికి వాళ్ళు ఇష్టపడలేదు. ఎందుకంటే మీరు పాలు తాగే అనుభవంలోనే ఉన్నారు కనుక, వాక్యం మీద మీకు ధ్యాస లేదు కనుక, అక్కడికి వచ్చి నేను వాళ్ళతో ఇబ్బందులు పడేది కంటే నేను కొంచెం నిదానంగా వెళ్తానని ఈ అపోల్ అనేటువంటి ఆ వ్యక్తి నేను వెళ్ళను అని చెబుతున్నాడు. ఒక్కోసారి మేము కూడా కొన్ని ప్రాంతాలకు మమ్మల్ని ఆహ్వానించినప్పుడు అక్కడ రెండు వర్గాలుగా ఉంటాయి. అటు చెప్పలేము, ఇటు చెప్పలేక మా పరిధిలో మేము కూడా వెనకాడుతూ ఉంటాం. పౌలు గారు కూడా అదే చెబుతున్నాడు, ఇదిగో వెళ్ళంటే అవును అక్కడికి వెళ్ళడానికి నాకు మనసు రావడం లేదు. ఎందుకంటే వారు అన్నంతో పెంచబడిన వారు కాదు, వారు పాలతో పెంచబడిన వారు. వారి మనసుల్లో అసూయ ఉంది, వారి మనసుల్లో కలహం ఉంది. సంఘాల్లో ఇప్పుడు అయ్యే ఎక్కువైపోయాయి. చాలా సంఘాలు నష్టమైపోతూ దేవుని చిత్తం కోసం కనిపెట్టలేని పరిస్థితులు. అందుకని ఏ స్థితిలో పడిపోయావో ఆ స్థితిలో జ్ఞాపకం చేసుకోమని చెబుతున్నాడు. అందుకని ఒక మాట చెప్తాను చూడండి, చక్కగా గ్రహిస్తున్నావని నేను నమ్ముతూ ఉన్నాను. ఎఫెసులకు రాసిన పత్రిక, ఎఫెసు అనగా వదలబడినది లేక మాయా అని కూడా చెప్పొచ్చు. ఎందుకంటే వాక్యం మీద ఆ సంఘం నిలబడలేదు. 7 విషయాల్లో నిలబడింది కానీ అయినను నీ మీద ఒక తప్పు మోపవలసి ఉన్నది. నువ్వు సంఘానికి వెళ్తున్నావు, నీ క్రియలు సరిగా ఉండడం లేదు. నీ క్రియలు సరి చేసుకోమన్నట్లుగా ఎఫెసులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము ప్రియ దేవుని పిల్లలారా 15వ వచనం చక్కగా చదువుతున్నారు, మీరు కూడా గ్రహించండి. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనము అన్ని విషయములో ఎదుగుదము. మనము అన్ని విషయములో ఎదుగుదము. ఎట్లా ఎదుగుతాము అనంటే, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె. ప్రేమ కలిగి, ఏ ప్రేమ అది?
కల్వరి ప్రేమ, కడిగిన ప్రేమ, నీకోసం నా కోసం ఎక్కడ అరామరా లేకుండా పరలోకం నుంచి ఆయన దిగి వచ్చి సిలువ మీద సిలువ మరణం పొందినంతగా ఆయన విధేయత చూపించాడు, ఆయన ప్రేమ చూపించాడు. ఆయన ప్రేమలో అసూయ లేదు, ఆయన ప్రేమలో కల్మషం లేదు, ఆయన ప్రేమలో ఎంత మాత్రం ఏం మాట్లాడడానికి లేదు. అందుకనే చెబుతున్నాడు, ప్రియదేవుని పిల్లలారా, చక్కగా గ్రహిస్తావా? గ్రహిస్తే దీవించబడతావు, గ్రహిస్తే ఆశీర్వదించబడతావు, గ్రహిస్తే నెమ్మది పొందుకుంటావు. ఇప్పటి వరకైనా పాలు తాగే అనుభవంలో ఉంటే ఈరోజు నుంచి అన్నం తినే అనుభవంలోకి నీ విశ్వాస జీవితం లోతుగా వెయ్యి. ఇంకా మందిరానికి వెళ్తూ బాప్తిసం తీసుకొని బలలో చేవేసి అబద్ధాలాడుతున్నావేమో, సాడీలు చెబుతున్నావేమో, దొంగతనాలు చేస్తున్నావేమో, అసూయ పడుతున్నావేమో, ఒకరు కొంచెం ఎదిగితే చూడలేని పరిస్థితుల్లో ఇవే అసూయ అంటారు. కయ్యోనుకు కూడా అలాంటి అసూయ వచ్చే సొంత అన్నను తమ్ముణ్ణి చంపేసినట్లుగా మనం చూస్తున్నాం. అర్థం కావడం లేదా? ఆ అసూయలు ఆ కలహాలే ఈ రోజున సంఘంలో ఎక్కువైపోయాయి. ఈ రోజులో సంఘములో బలహీనులైపోయారు. పైకి తెల్లని వస్త్రంలో కట్టుకొని వచ్చిన లోన మాత్రం పాపము పెరిగిపోతుంది. ఆ పాపము కట్ చేసేసేయాలి. ఆ పాపం ఇప్పుడే ఈ వాక్యం కరెక్ట్ అనుకుంటే నిజమే, నాలో ఈ అసూయ ఉంది, నాలో ఈ పాపం ఉంది, నాలో ఈ అన్యాయం ఉంది, నాలో ఈ అక్రమం ఉంది, నాలో ఈ దోషణ ఉందని నువ్వు గనక ఒప్పుకొని ఆ పాలు తాగే అనుభవంలో నుంచి వాక్యం అనేటువంటి అన్నము తిని పరలోకానికి వారసులు కావాలని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఈ మాటలు నువ్వు ఖచ్చితంగా అర్థం చేసుకుంటున్నావని నేను నమ్ముతున్నాను. ఇంకా అర్థం చేసుకోకపోతే ఇక నువ్వు అర్థమైనట్టే. ఇది హెచ్చరిక. నువ్వు వ్యర్థం అవ్వాలని చెప్పట్లేదు, కానీ ఇంకేదన్నా దేవునికి వ్యతిరేకమైన నీలో నీ హృదయంలో ఉంటే ఒకటి తీసివేసుకొని దేవుని వైపు చూడు. నా కోసం ఆయన సిలువలో మరణించి తిరిగి లేచాడని ఒక అవగాహనకు వస్తే నీ జీవితం బాగుంటుంది, నీ కుటుంబం బాగుంటుంది. అందుకని పౌలు గారు చక్కగా ఎపిసిలో ఉన్న ఆ సంఘానికి కదా ఏం రాస్తున్నాడంటే, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్నిటి విషయంలో ఎదుగుదుము. ఇంకొంచెం 14 వచనం ఇంకా బాగా రాస్తాడు, చాలా చక్కగా మనం రాస్తాడు. అందువలన మనం ఇంకా పసిపిల్లలమై ఉండి మనుషుల మాయోపాయముల చేత వంచనతోను తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పన కల్పింపబడిన ప్రతి ఉపదేశమును ఇటువట్టు కొట్టుకుపోవచ్చు, అలల చేత ఎగరబడినట్టు వారి ఉండక కదా చక్కగా మాట్లాడుతున్నాడు. కనుక ఈ 14 వచనం మరొకసారి నువ్వు టీవీ దగ్గర చూస్తున్నా, నీవు 14:15 వచనం గ్రహించి ఆ గ్రహింపులో నువ్వు కూడా జాగ్రత్తగా గాలికి కొట్టుపోయి పొట్టు వలె ఉండక. ఒకరోజు ఆయన జల్లెడేస్తాడు, ఆ జల్లెడలో నిలబడాలి. సిద్ధపడిన కన్యకులు అలా నిలబడ్డారు. అదిగో మనకు ముందు భక్తులు, అవును యోబును చూసినప్పుడు ఆయన అవును చక్క ఎప్పటికప్పుడు చెప్పేశాడు, వాక్యం మీద నిలబడ్డాడు గనుక. ఇదిగో యెహోవా ఇచ్చాను యెహోవా తీసుకొని అని చెప్పేశాడు, వాక్యం మీద నిలబడ్డాడు గనుక. ఇదిగో మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడుతున్నావు అంటాడు. ఇదిగో అవును నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడని దేవుడే సాక్ష్యం చెబుతున్నాడు మోషేను గురించి. అవును నేను కోరుకునిన వాడు ఇతడేనని దేవుడు చెబుతున్నాడు. ఎందుకు అలా చెప్పడం అంటే, సౌలు విషయంలో చేతికి దొరికినటువంటి ఆ వ్యక్తిని చంపలేదు, కానీ అతడు ఎలాంటి వాడు? అతను దేవుని ఆత్మను పొందినవాడు గనుక అతను నేనేమీ చేయకూడదు. ఇదే అన్నము తినేటువంటి వాక్యం అనే దానిలో ఉంటున్నటువంటి విషయం. కనుక ఈరోజున మన భక్తులు మనకు మార్గాలను చూపించారు, అదే మార్గంలో మనం వెళ్ళడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేశాడు. నువ్వు ఎక్కడ కూర్చున్నావో అక్కడ కూర్చొని ఒకవేళ ఏ స్థితిలో పడిపోయావో ఆత్మీయంగా బలహీనలో, చర్చికి వెళ్తూ కూడా బల్లలో చేయి వేస్తూ కూడా ఆయన శరీరం తింటూ కూడా ఇంకా బలహీనరాలు అయ్యావా,
బలహీనుడవయ్యావా. వద్దు, ఈరోజు ఒక ప్రత్యేకమైన ఆలోచన. పరిశుద్ధాత్మదేవుడు నీకు ఈ టీవీలో నుండి సావకులతో మాట్లాడినప్పుడు దేవుడు సేవకుల్లో నుంచి నన్ను మరుగుపరిచి మాట్లాడాడని నువ్వు ఒక తీర్మానం చేసుకొని ప్రార్థన చేస్తుంటున్నప్పుడు దేవుడే నీతో మాట్లాడతాడు. అలా ఉంటున్న నీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను, నీకోసం ప్రార్థన చేస్తున్నాను. ఎలాంటి సమస్య అయినా, ఇరుకులైన, ఇబ్బందులైనా, ఎలాంటి పరిస్థితులైనా ప్రార్థన చేస్తున్నా. ప్రార్థన నీ చుట్టూ కంచెగా ఉంటుంది. ప్రార్థన ప్రభువా, ఇంతవరకు మీరు మాకు ఇచ్చిన ఈ లేఖన భాగాల్లో ప్రతి మాట కూడా అయ్యా నీ పిల్లలు విన్నారు, గ్రహిస్తున్నారు. ఆ గ్రహింపును బట్టి స్తుతిస్తున్నాను. ఇంకా కొంతమంది గ్రహించలేకపోతున్నారు, ఇంకా పాలు తాగే అనుభవంలో ఉన్నారు నాన్న. అన్నం తిని ప్రభువా జీర్ణించుకున్నటువంటి ప్రభువా యోబును మేము చూశాము, అన్నం తిని జీర్ణించుకున్న దావీదుని మేము చూసాం. వారికి మంచి సాక్ష్యము నాన్న. నిజమే, మరి వాక్యమైనటువంటి మరి అన్నం తింటూ మోషే కూడా నిలబడినట్లుగా మేము చూస్తున్నాం. వీళ్ళంతటిలో నమ్మకమైన వానిగా అలాగా ఈ స్థలములో ప్రభువా ఎంతమంది అయితే ప్రభువా అదిగో టీవీ దగ్గర కూర్చొని తల వంచి ప్రార్థన చేస్తున్నారు, ఇంకా వారిలో ఉన్న బలహీనతల నుంచి విడిపించు, స్వస్థత లేని వారికి స్వస్థత దయచేయి నాన్న. ఇప్పుడే వారిని తాకమని ప్రార్థిస్తుంటున్నాను, ఇప్పుడే తాకమని ప్రార్థిస్తున్నాను. రక్షణ లేని వారికి రక్షణ దయచేయి. ఇదిగో పాలు తాగే అనుభవంలో ఉంటే అన్నం తినేటువంటి అనుభవంలో వాక్యమని అన్నం తిని ప్రభువ ఆత్మీయంగా బలం పొందుకుంటూ స్థిరులుగా కదలని వారిగా సత్యమైనటువంటి రీతిలో వారు నడుచుకొని ఉన్నట్లుగా సాయం చేసి పెట్టమని ప్రార్థిస్తుంటున్నాను. ఈ ప్రార్థన వారి కుటుంబాలకు, వారి పిల్లలకు, పిల్లలకు, పిల్లలకు దీవెనకరముగా మార్చు. అయ్యా ఇదిగో ప్రభువ నాకు అసాధ్యమైనది ఏదన్నా ఉందా అన్నావు. నీకు అసాధ్యమైనది ఏది లేదు నాన్న. సమస్తమును నీకు సాధ్యమై ఉంది. సాధ్యమై ఉన్న నీ నామములో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో నీ బిడల పక్షముగా టీవీ దగ్గర కూర్చొని వింటూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను ప్రభు ఆ చుట్టుపక్కల వింటూ అటు ఇటు తిరుగుతున్న బిడల మీదను మీకు మీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా ఇప్పుడే వారిని తాకండి. తాకినందుకు స్తుతిస్తూ యేసునామమును అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెనాన్యుని సావాసు ఆ స్థలముల వాక్యమున్న బిడ్డల మీద ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడయుండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. వందనాలండి. చక్కగా మీరు విన్నారు, విన్నవి మీరు మీకు అతి ముఖ్యము ఏదన్నా అవసరమైతే ప్రార్థన, ప్రార్థన చేస్తాము. ఆ ఫోన్లకు చేయండి.